నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 16 రోజుల్లో 54 సభలు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన గులాబీ బాస్. పంతొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్, సిపిఐతో కొనసాగుతున్న చర్చలు. తెలంగాణలో 9 స్థానాల్లో జనసేన పోటీ. బీజేపీ పొత్తులో కుదిరిన ఒప్పందం. పద్నాలుగు మందితో సిపిఎం తొలి జాబితా విడుదల. పాలేరు నుంచి బరిలోకి తమ్మినేని. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఢిల్లీ. అత్యంత కాలుష్యకారక నగరాల్లో దేశ రాజధాని. తెలంగాణలో బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 9 స్థానాల్లో పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో బీజేపీ రాష్ట్ర నేతలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ పాల్గొన్నారు. మొదట జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించిన తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకరించింది. కూకట్పల్లితో పాటు 8 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థుల విజయానికి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయించారు. ఏ స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనే అంశంతో పాటు తదుపరి కార్యాచరణని వాళ్ళు వెల్లడించనున్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకు 9 చోట్ల జనసేన బరిలో దిగనుండగా 22 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను 2 రోజుల్లో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఈ నెల 7న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ కిషన్ రెడ్డి, లక్ష్మణులు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవి. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని అన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో 2 ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 3 బహిరంగ సభలకు హాజరైన కేసీఆర్ ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలకు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు గులాబీ నేతలు వనమా వెంకటేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్లు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావుకు మద్దతుగా స్థానిక ప్రకాశం మైదానంలో ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్న ప్రజాశీర్వాద బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కొత్తగూడెం వచ్చారు. మళ్ళీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కొత్తగూడెం రానున్నారు. చాలా రోజుల తర్వాత సీఎం జిల్లా కేంద్రానికి వస్తూ ఉండడంతో గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం పరిసరాలన్నీ గులాబీమయంగా మారిపోయాయి. ప్రధాన రహదారుల్లో కటౌట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం బహిరంగ సభ తర్వాత సీఎం కేసీఆర్ ఖమ్మం ప్రజాశీర్వాద బహిరంగ సభకు హాజరవుతారు. ఈ ఏడాదే జనవరి 18న ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పోవాడ అజయ్కు మద్దతుగా మాట్లాడేందుకు హాజరవుతున్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ఖమ్మం ప్రజలు, ఖమ్మం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఖమ్మం నగరం నుంచి, అలాగే రఘునాథపాలెం మండలం నుంచి కూడా వేలాదిగా తరలివచ్చి ప్రజా ఆశీర్వాద సభని మరి విజయవంతం చేసి కేసీఆర్ గారు నా విజయం కాంక్షిస్తూ, నాతో పాటుగా ఖమ్మం హెడ్ క్వార్టర్ కాబట్టి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఇతర అభ్యర్థులు కూడా మరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మరి పాలేరు వైరా, అయితే ఇక్కడ ఉన్న కొంతమంది మరి నన్ను సైకో అంటున్నారు, కానీ ఇక్కడ యాక్చువల్గా చాలా మంది సైకోలు ఖమ్మంలో ఈ చుట్టుపక్కలే తిరుగుతుంటారు. వీళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే మన 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 ఈ ఎన్నికల తర్వాత ఖమ్మంలో అన్ని ఆసుపత్రులతో పాటుగా ఒక పిచ్చి ఆసుపత్రి కూడా పెద్దది కట్టించాలి ఈ సైకోగాళ్ళ కోసం అని చెప్పి. ఇది ఉన్నదే ముఖ్యమంత్రి గారి ప్రజా ఆశీర్వాద సభ. వేలాదిగా ఉన్నప్పుడు ఈ స్టేజ్ ఇక్కడ నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు దానికి అడ్డం వచ్చిన దాన్ని తొలగించి మళ్ళీ కట్టిస్తామని చెప్పి చెప్పాను కేసీఆర్ గారి. గులాబీ దళపతి హాజరయ్యే బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రి పువ్వాడ అజయ్ కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అన్ని డివిజన్ల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీఎం రాక సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ గులాబీమయమయ్యాయి. రెండు బహిరంగ సభలకు పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసు అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కొత్తగూడెం ఖమ్మంలోని బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసులు సీఎం పర్యటన దృష్ట్యా ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాశీర్వాద సభలో పాల్గొంటారు. ముందుగా కొత్తగూడెం సభకు హాజరై ఆ తర్వాత ఖమ్మం చేరుకుంటారు. కేసీఆర్ సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. సీఎం ప్రసంగంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత జోష్ నింపుతుందని చెప్తున్న ఎంపీ రవిచంద్రతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస సభలతో దూకుడు పెంచారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 3 సభలు పూర్తి చేసిన కేసీఆర్ తాజాగా మరో 24 గంటల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఖమ్మంలో జరిగే 2 సభల్లో పాల్గొంటారు. ముందుగా కొత్తగూడెం చేరుకొని ఇక్కడ ప్రజా ఆశీర్వాద సభలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి వనమ విజయం కోరుతూ ముఖ్యమంత్రి ప్రసంగం చేరినారు. ప్రస్తుతం కొత్తగూడెం జరుగుతున్న కేసీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి ఎంపీ రవిచంద్ర మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, సీఎం గారి సభ ఏర్పాటు ఎలా సాగుతున్నాయి? చాలా గొప్పగా కొత్తగూడెం చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జనం స్వచ్ఛందంగా సాధారణంగా కేసీఆర్ గారికి స్వాగతం పలకడానికి దాదాపు 75-80 వేల మంది రాబోతున్నారు. ప్లేసు ఇది కంఫర్టబుల్ అనుకొని పెట్టాము, కానీ అయినప్పటికీ ఇంకా వేరే గ్రౌండ్లు ఎక్కడ దొరకక ఇబ్బంది కాకుండా ఇక్కడ సెట్ చేసిన చాలా బాగుంటుంది. ఇది
నీట్ గా అయిపోయిన అరేంజ్‌మెంట్స్ అయిపోయిని అందరూ బాగా పని చేసుకుంటున్నారు ఎక్కడెక్కడ జనాలు రావడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇప్పటికే మూడు సభలు జరిగాయి పాలేరులో సత్తుపల్లిలో मुख्यमंत्री प्रसंग जराई ताजा इप्ड खम अंदर दृष्टि आकर्षिस्तम सीट विषय में अनेक चर्चल जो ताजा कांग्रेस सीपीएम मध्य कोतरम सीट पैने पीठ मुड़ी नेक पैस्थिंद इकड़ बीआरएस अभ्यर्थि विषय में अनेक प्रचार जरगाई इटने परस्थित रेपट सभा द्वारा मुख्यमंत्री कोतरम प्रजा के एम चो अनेक वरावो मैं भावस्ताे कूम मरी इलू मनूर सिंगरणी बोगुनी प्राथम काबी कार्मिकार इकड़ना पक्ने भद्राचल रामालयम रामलवार वीर इवन दृष्टि पेकोनी केसीआर गारु ब्रह्मांडंगा कोत्तगूडेम नियोजकवर्गानी प्रजा आशीर्वाद सभा की वच्चि हनुमा वेंकटेश्वर गारिनि आशीर्वदिस्तू मोत्तम उन्नटुवंटि नियोजकवर्ग प्रजलंदरिनी कूडा एला उंडालो ओक दिशा निर्देशं चेयबोतुन्नारु ई मूडोसारी सीएम खच्चितंगा हैट्रिक कोट्टेसि तेलंगाणा मूडोसारी सीएम काबोतुन्नंदुकु निजंगा कूडा संतोषं ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి కేసీఆర్ గారే మళ్ళీ కూర్చోవాలి ఈ డిసెంబర్ 3వ తారీఖున రాష్ట్రం మొత్తం పింక్ మయమైపోయిన తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ లో జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశం వైపు చూస్తారు కేసీఆర్ గారు ఇది తధ్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇప్పుడు కొత్తడం అంటే సింగరేణి కార్మిక ప్రాంతం ఇక్కడ సింగరేణి ప్రధాన కార్యాలయం కూడా ఉంది ఇక్కడ వేలాది మంది సింగరేణి కార్మికులు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి సభ ద్వారా సింగరేణి కార్మికుల్లో భరోసా నింపేందుకు ఏమన్నా ఒక ఎంపీగా మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు అన్ని ప్రజల అన్ని రకాల అన్ని వర్గాల సభ్యండ వర్గాల ప్రజలను ఆలోచించి ఉద్దేశించి అనేక స్కీములు పెట్టారు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు దాదాపు 3000 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ఏం కావాలో నెక్స్ట్ 5 ఇయర్స్ ఏం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలనేది ఒక దూరదృష్టితో ప్లాన్ చేసుకొని ఉంటారు ప్రతి నియోజకవర్గం గాని ప్రతి నియోజకవర్గంలోని మండలాలు గాని ప్రతి గ్రామం మీద సార్ కాన్సంట్రేషన్ చేస్తారు అన్ని చూస్తారు ఇతర మీద కొత్తడంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ద్వారా కార్యకర్తల జోష్ నింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ తనవంతుగా ఉత్తేజభరిత ప్రసంగం చేయనున్నారు ఇదే సందర్భంలో కార్మిక ప్రాంతంగా ఉన్న సింగరేణిలో కీలక పాత్ర పోషిస్తున్న కొత్తడంలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారానికి కొత్తడం సభ సాక్ష్య సీఎం కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉందని కూడా ఎంపీ రవిచంద్ర చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొత్తడం నుంచి కెమెరామెన్ సతీష్తో నాగేందర్ స్వతంత్ర టీవీ తెలంగాణలోని సంచార ముస్లిం తెగలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పటాన్ సైదఖాన్ అన్నారు తమను ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముస్లింలలో సంచార జాతులుగా ఉన్న తమ పిల్లల చదువులకై కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు ప్రభుత్వం నుండి ఎటువంటి పథకాలు అందడం లేదని చెప్పారు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా యొక్క సంచార ముస్లింలకి సరైన స్థితిగతులు అనేది ఏర్పరచట్లేదు మా యొక్క సంచార ముస్లిం కులాలు అభివృద్ధి చెందాలంటే వీళ్ళకు ఒక సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాబోయే ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు మా పిల్లగాళ్ళు చదువుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు మా పిల్లగాళ్ళు అభివృద్ధికి రావాలన్నా వాళ్ళకు రేపటి రోజు భవిష్యత్తులో మార్గంలో ఉండాలన్నా కూడా వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు చాలా ఇబ్బందిగా ఉంది జీడిమెట్లలోని సూరారం బిల్డింగ్ సెల్లర్లో ఉన్న హార్డ్వేర్ షాప్ గోదాంలో మంటలు చెలరేగాయి భారీగా మంటలు ఎగిసిపడడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు చిత్తూరులో సినీ ఫక్కీలో భారీ దొంగతనం జరిగింది కారు అద్దాలు పగులగొట్టి 40 లక్షల విలువైన బంగారాన్ని దొంగలు తస్కరించారు చిత్తూరు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ వద్ద కారులో ఉన్న బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు ఇది క్రిమినల్స్ పన లేక ఇంటి దొంగల హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు
చిత్తూరులోని గాంధీ రోడ్డులో ఉన్న కీర్తన గోల్డ్ లోన్స్ కంపెనీ నుంచి రీజనల్ మేనేజర్ జాన్ బాబు నగల సంచిని తన కారులో తీసుకెళ్లారు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జిలో బస చేసిన జాన్ బాబు కారులో బంగారు నగల సంచిని పెట్టి హోటల్కు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే కారు వెనక సీటు అద్దాలు పగులగొట్టి ఉండటం, అందులోని నగల సంచి మాయం కావడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇంటి దొంగల పనేనా లేక బయట వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో చిత్తూరు వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రెస్ క్లబ్లో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయడం లేదు. ఈరోజు కనీసము నిరసన తెలియజేసేటువంటి అవకాశం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం అనేక సార్లు గతంలో, అంటే తెలంగాణ రాకముందు వెళ్ళేవాళ్ళం. నేనే కాదు, అది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అనేక రాజకీయ పార్టీలు అందరం కూడా అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళం. ఏ రోజు కావాలంటే ఆ రోజు ముఖ్యమంత్రులను కానీ మంత్రులను కానీ అధికారులను కానీ కలిసే అవకాశం ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు పూర్తిగా మరి అధికార వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ పూర్తిగా గాడి తప్పినట్టుగా ఒక కుటుంబం చేతిలో ఈరోజు ప్రజాస్వామ్యం బందీ అయింది, తెలంగాణ బందీ అయింది అనేటువంటి విధంగా ఈ యొక్క కేసీఆర్ పరిపాలన సాగుతాం. మనం చూస్తున్నాం, ఎప్పుడు మేము ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళినా గతంలో తెలంగాణ రాకముందు అనేక మంది, వందల మంది కలవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. దేశంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక రిపోర్టరు డైలీ ఆఫీస్కి వెళ్ళాలా, ఒక టీచరు డైలీ స్కూల్కి వెళ్ళాలా, కానిస్టేబుల్ తప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ఒక ఆఫీసరు తప్పకుండా ఆఫీస్కి వెళ్తాడు, ఒక ఎమ్మెల్యే బస్తీలో తిరగాలి, ఒక కార్పొరేటర్ బస్తీలో తిరగాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి రాడు. ఎందుకు రాడు అంటే అది వాస్తు బాగాలేదు. ఆ వాస్తువులో బిల్డింగ్ ఉన్నట్లయితే నా కొడుకు ముఖ్యమంత్రి గారని ఎవరు చెప్పారు, జ్యోతిష్కుడు, కాబట్టి ఆ బిల్డింగ్ గొలగొట్టాడు పాత సెక్రటరీట్, కొత్త సెక్రటరీట్ కట్టారు, దానిలోకైనా వస్తున్నాడా? అది లేదు. ఒక విచిత్రమైనటువంటి పరిపాలన. నేను ఒకటి మీకు కంపారిజన్ చెప్తాను. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో అదే సమయంలో దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈరోజు వరకు అది పండుగ కానీ, లేకపోతే ఆయన బర్త్డే కానీ, లేకపోతే సండే కానీ, లేకపోతే సాటర్డే కానీ, నేషనల్ హాలిడేస్ కానీ, ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఇదో ఢిల్లీలో మనకు కనిపిస్తుంది. ఒక్కరోజు కూడా దేవుడికి ఆయనకి ఇచ్చినటువంటి మరి ఆశీస్సులు అనుకుంటాను. మంచి ఆరోగ్యంతో, నాకు తలనొప్పి లేచిందనో ఫీవర్ వచ్చిందనో, కరోనాలో కూడా అంత పనిచేసినప్పుడు కూడా దేవుడి దయతో కరోనా కూడా సోకకుండా అద్భుతంగా అక్కడ పరిపాలన సాగుతూ ఉంటే, అదే సమయంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఇక్కడ కేసీఆర్ గారు ఎన్ని రోజులు ఫామ్ హౌజ్లో ఉంటాడో ఎవరికి తెలియదు. సెక్రటరీకి రాకుండా ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. ఎంతసేపు కూర్చొని ఏ రకంగా మిగతా రాజకీయ పార్టీలను దెబ్బతీయాలనేటువంటి ఆలోచన తప్ప, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి ఆలోచన మన తెలంగాణ ముఖ్యమంత్రికి లేదు. చాలా దుర్మార్గం ఇది. మనం అనేక విషయాలు చూస్తూ ఉన్నాం. దళిత ముఖ్యమంత్రిని మొదలు పెడితే నిన్న మొన్నటి దళిత బంధు వరకు, ఉద్యోగ భర్తీల నుంచి మొదలు పెడితే నిరుద్యోగ భృతి వరకు, కేజీ నుంచి వరకు మొదలు పెడితే పీజీ వరకు ఉచిత విద్య, ఆరోగ్యకరంగా హెల్త్ విషయంలో కూడా అనేక రకాల హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి ఇన్ని బెడ్స్ హాస్పిటల్ కడతా, జిల్లా కేంద్రంలో నిమ్స్ లాంటి హాస్పిటల్ కడతా, హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతా, చివరకు ఉస్మానియా కూడా మూసిపాలైపోయినటువంటి పరిస్థితి, తాళాలేయాల్సినటువంటి ఉస్మానియా హాస్పిటల్ కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్. ఒకటి కాదు, రెండు కాదు,
ఈరోజు రైతుల రుణమాఫీ చేయని కారణంగా వడ్డీ చక్రవడ్డీ పేరుతో ఈరోజు ఏ రకంగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మనం చూస్తాం. తూతు మంత్రంగా చేశారు కానీ 30% రైతులకు కూడా లాభం జరగలేదు. ఈ రకంగా అనేక విషయాలు, డబుల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ టోటల్గా దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇంత అధ్వాన్నంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన బంగారు తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఉద్యోగ నియామకాల విషయంలో కూడా టోటల్గా ఈ ప్రభుత్వము మరి ఏ రకంగా నిరుద్యోగుల పాలిట ఒక యమపాశంగా మారిందో మనకు తెలుసు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు. 1969లో జరిగినటువంటి ఉద్యమం కూడా ఉద్యోగ అవకాశాలు, విద్యావకాశాల మీద ఆ రోజు పోరాటాలు జరిగాయి. విద్యార్థులందరూ కూడా రోడ్డు ఎక్కారు. పసిపిల్లలు రేణుక అనేటువంటి 7 సంవత్సరాల అమ్మాయిని ఆ రోజు ఊరేగింపులో పోతుంటే పోలీస్ కాల్పుల్లో మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది. కాబట్టి మనం చేస్తాను అంత ఉద్యోగాల కోసం పోరాటం చేస్తే చివరకు గత 10 సంవత్సరాలుగా ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టోటల్గా ఫెయిల్యూర్ అయింది. 17 పరీక్షలు వాయిదా పడ్డాయి. పేపర్ లీక్ అవడమో, కోర్టు ద్వారా వాయిదా పడ్డమో, పరీక్షలు నిర్వహించకపోవడమో, పరీక్షలు పూర్తయిన ఫలితాలు రాకపోవడమో, ఫలితాలు వచ్చినా కోర్టుకు వెళ్ళి వాయిదా పడ్డమో, గ్రూప్ 1 పరీక్షలు 30 లక్షల మంది విద్యార్థులు ఏ రకంగా నష్టపోయారో మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాళేశ్వరం. నిన్న నేను మేడిగడ్డ బ్యారేజ్ చూడడానికి వెళ్ళాను. కడుపు తరుక్కపోతుంది, క్రాక్స్ వచ్చినాయి. కుంచుకపోవడం ఒకటే కాదు, పిల్లర్స్ క్రాక్స్ వచ్చాయి, భయంకరంగా ఉంది. ఆ రోజు ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రాణీత వచ్చేవేళ 30. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.